Namaste, welcome to Prabhu Talks. Prastamantapatu senior journalist, film critic Prabhu garu unnaru. Prabhu garu dwara manam Krishnam Raju gari life story telusukuntunnam. Indulo bhaganga ivvala manam ante ninnati episode varaku chusukunte Chilaka Gorinka cinema edaithe mottamodatisariga hero ga parichayam ayyaru Krishnam Raju garu aa cinema anukunnantaga vijayam sadinchakapovadanto Krishnam Raju garu chala disappoint ayipoyaru, depression lo kuda vellipoyaru. Tarvata enni cinema avakasalu vachina kuda aa badhalo undi aina avanni accept cheyakunda alage undipoyaru. మరి ఎప్పుడు ఇంకొక సినిమాకి సైన్ చేశారు, తర్వాత అసలు ఏం జరిగింది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్, సస్పెన్స్ ని బ్రేక్ చేయండి. నెక్స్ట్ సినిమా అసలు ఏది సైన్ చేశారు, ఎప్పుడు సైన్ చేశారు? చిలకాద్ గారు ఇంకా ఫెయిల్ తాలూకు డిప్రెషను ఎవరంతా ఓదార్చినా కూడా తన దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాం. ఎందుకంటే ఆ మనిషిలోనే మొదటి నుంచి చిన్న మొండితనం, అనుకున్నది సాధించలేకపోతే ఉండేటువంటి ఒక చిన్న పట్టుదల మొండితనం అటువంటి మొదటి నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సినిమా ఫెయిల్ అయింది, నేను నటుడుగా ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను నటుడుగా నన్ను నేను డెవలప్ చేసుకోవాలి, నటుడుగా నన్ను నేను పర్ఫెక్ట్ చేసుకోవాలనేటువంటి దీంతో యాక్టింగ్కి సంబంధించినటువంటి బుక్స్, ఇతర ఇంటర్నేషనల్ స్థాయిలో వచ్చినటువంటి బుక్స్, ఆ రష్యన్ యాక్టర్ స్టాన్స్ లాస్కీ అనేటువంటి అతను రాసిన మై లైఫ్ ఇన్ ఆర్ట్ అనేటువంటి ఒక బుక్ తెప్పించుకొని ఆ పుస్తకం చదవడం ఒకటి, అలాగే ద ఆర్ట్ ఆఫ్ సినిమా అండ్ మేకింగ్, ఆర్ట్ ఆఫ్ సినిమా అండ్ యాక్టింగ్ అనేటువంటి బుక్స్ తెప్పించుకొని ఇంటర్నేషనల్ స్థాయిలో వచ్చినటువంటి యాక్టింగ్ మీద, ఫిల్మ్ మేకింగ్ మీద వచ్చిన బుక్స్ తెప్పించుకోవటం, అలాగే పుడోకిన్స్ అనే దర్శకుడు అండ్ యాక్టర్ ఓకే అతను రాసినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ తెప్పించుకొని చదవటం ఇవన్నీ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా థియరటికల్ నాలెడ్జ్ని మాత్రమే ఇస్తున్నాయి, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం హీ నీడ్స్ టు అండర్గో ఏ విగరస్ ట్రైనింగ్. ఆ విషయాన్ని గ్రహించాడు. ఎవరు నన్ను ట్రైన్ చేయగలిగిన వాళ్ళు ఎవరు అనేటువంటిది ట్రై చేస్తున్నాక ఎంక్వైరీ చేస్తే, అప్పటి తొలితరం నటుడు అంటే మన చిత్తూరు నాగయ్య గారు వాళ్ళ టైంలో అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారి కంటే ముందు తరంలో ఒక ప్రామాణిక నటుడు అనేటువంటి పేరునటువంటి నటుడు ఒకరు ఉన్నారు, ఆయన సిహెచ్ నారాయణరావు గారు. ఓకే, వీళ్ళు వండర్ఫుల్ యాక్టర్. ఆయన ఆ రోజుల్లో రామారావు గారే సిహెచ్ నారాయణరావు గారిని ఒక గురుతులుడుగా భావించేవారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారాయన, పెద్ద వయసు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి నాకు యాక్టింగ్లో శిక్షణ ఇవ్వాలండి అని చెప్పేసి సిహెచ్ నారాయణరావు గారిని అడిగితే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం. ఆ విధంగా ఇక ఆయన దగ్గర విగరస్గా పొద్దున మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం లంచ్ టైం 1 గంట దాకా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 3 గంటలకు రావటం సాయంత్రం 6 గంటల దాకా, ఈ విధంగా విగరస్గా ఒక 5-6 నెలల పాటు యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు. ఆయన శిక్షణ తీసుకుని ఎస్ సార్ నవ్ ఐఎమ్ పర్ఫెక్ట్, నవ్ ఐ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇక అప్పుడు ప్రయత్నాలు ప్రారంభిస్తే ఎట్లాగా ఎవరిని కలవటానికి వాళ్ళని ద్వారా ఎంక్వైరీలు చేసుకుంటున్నాను. ఎంక్వైరీలు చేసుకుంటున్న టైంలో ఒకరోజు డూండీ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. డూండీ గారు అంటే ప్రముఖ నిర్మాత, సుప్రసిద్ధ నిర్మాత ఆయన. ఆయన దగ్గర నుంచి కబురు వచ్చింది ఏంటని చెప్పేసి వెళ్ళారు. నేను సినిమా చేస్తున్నాను, నాన్ అని తమిళ్లో వచ్చినటువంటి సినిమా, ఆ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నాను, ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది నువ్వు చేయాలి అని. నేను కూడా చూశాను సార్ ఆ సినిమా, ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ నన్ను చేయమంటున్నా, ఏ క్యారెక్టర్ కోసం అడుగుతున్నారు నన్ను అని. అంటే దాంట్లో మనోహర్ చేసిన తమిళ్లో మనోహర్ అన్న క్యారెక్టర్ అన్నాడు, ఆ మనోహర్ చేసిన క్యారెక్టర్ అన్నాడు, అది విలన్ క్యారెక్టర్ కదా అన్నాడు. అవును విలన్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ నేను చేస్తాను, నన్ను విలన్ క్యారెక్టర్ చేయమంటారు ఏంటి అని చెప్పేసి నేను చేయనండి అని చెప్పేసి, లేదా అయితే చాలా మంచి క్యారెక్టర్, పర్ఫార్మెన్స్కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్ ఆలోచించుకుంటే, ఆలోచించుకునేది లేదంటే నేను చేయనండి అని చెప్పేసి వచ్చాడు. ఓకే, డూండీ గారు అంటే తొలితరం నిర్మాతల్లో చాలా పేరున్నటువంటి, ఇది చాలా గొప్ప నిర్మాత. ఆయన కృష్ణ గారికి అతి సన్నిహితుడు, సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎన్నో సినిమాలు చాలా మందితో చేశారు ఆయన. అయితే అనేటప్పటికీ ఆయన ఈ సమాధానం చెప్పేసరి వచ్చేసాడు. ఇక ఈ విషయం తెలిసి మన ఎంకే రాజు నెత్తి నోరు కొట్టుకొని ఇక అందరికీ చెప్తే, ప్రత్యేకాత్మ గారితో చెప్తే ప్రత్యేకాత్మ గారు కరెక్ట్ కాదా ఇది చూసుకుని బయటకు వస్తున్నాడు. డూండీ గారికి మాట చెప్పేసేసి నేను చేయనని చెప్పేసి బయటకు వస్తుంటే ఒక వ్యక్తి ఎదురుపడ్డారు, ఆయన నవయుగా డిస్ట్రిబ్యూటర్స్, నవయుగా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ మల్లికార్జునరావు గారు. ఆ మల్లికార్జునరావు గారు ఎదురుపెడితే ఏంటో అంటే ఇది సంగతి విలన్ క్యారెక్టర్ చెప్పాను నేను చేయనని చెప్పానంటే అతను చెడమడ ఏమీ అసలు ఏమనుకుంటున్నావు, డూండీ గారికి నువ్వు నో అని చెప్పేసి వస్తావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి, నీ నిర్ణయం కరెక్ట్ కాదయ్యా అని చెప్పేసి అంటే, మీరు మీ సినిమా గురించి చెప్తున్నారు, నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి కదా అని కేర్లెస్గా చెప్పేసి వచ్చేసారు. ఇక ప్రత్యేకాత్మక అరుపట్టుకున్నాను, నన్ను హీరోయిన్ చేసేది మీరేది, చేసింది పరిచయం చేసింది మీరు, మీరే నన్ను చేయాలి, ఎప్పటికైనా నన్ను వెయిట్ చేస్తానట్టుగా ముందుగా ఉన్నాడు. ఈ లోపల ప్రత్యేకాత్మక గారు బాగా బ్రెయిన్ వాష్ చేస్తే అప్పుడు చిన్న డైలమా లోపలి అప్పుడు ఇంకొక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, ఆయనే ద థెస్పియన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎల్బి ప్రసాద్ గారు. ఓకే, ఎల్బి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే, అవునయ్యా వాళ్ళందరూ చెప్పింది కరెక్ట్, అది
ఒక ఆర్టిస్ట్ అనేటువంటి క్యారెక్టర్ అనేది ముఖ్యం. దీనికి రెండు విషయాలు ఆలోచించుకో, క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేసినంత మాత్రాన విలన్ అయిపోడు, పర్మనెంట్గా ఆ ముద్రే పడిపోద్ది దాని మీద. అలాగే ఎప్పుడు నీ ఫేస్ అనేటువంటిది పబ్లిక్లో టచ్లో ఉండాలి. ఆ టచ్లో ఆ కంటిన్యూటీలో ఉన్నప్పుడే ఒక యాక్టర్ అనేటువంటి వాడు ఉన్నాడు, వాడికి తర్వాత విలన్ క్యారెక్టర్ వచ్చుద్దా, హీరో వేషం వచ్చుద్దా, లేకపోతే నీ స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి అనేటువంటి తర్వాత విషయం. ముందు యూ నీడ్ టు బి ఇన్ టచ్ విత్ ద పబ్లిక్, ప్రేక్షకులతో టచ్లో ఉండాలి. నీకు ఒకటే ఒక ఉదాహరణ చెప్తానయ్యా, ఇదంతా అనవసరం నీకు. మనం ఈరోజు నడిగర తిలకం అని గొప్పగా అభినందించేటువంటి శివాజీ గణేష్ను రెండవ సినిమాలో విలన్గా చేశాడు. ఓకే, తర్వాత అతను ఎంత పెద్ద హీరో అయ్యాడో నీకు తెలుసు, కాబట్టి అది ఒక్కటే నువ్వు తీసుకు ప్రూవ్ చేసుకు అని చెప్పేసి ఇతపోజిట్లో అది బాగా బుర్రకెక్కింది అప్పుడు. ఓకే, అప్పుడు వెళ్ళిపోయి మరుసటి రోజున వెళ్ళి డూండి గారిని కలిశారు. డూండి గారిని కలిస్తే ఏమయ్యా మార్చుకున్నా మనసు మార్చుకున్నావు అని, మార్చుకున్నానండి అని. చేస్తావా అంటే చేస్తానండి, కానీ ఒక కండిషన్ అండి అని. అంటే డూండి దగ్గరికి వెళ్ళి కండిషన్లు చెప్పి వర్ధమానటుడు వెళ్ళింది విలన్ క్యారెక్టర్కి. డూండి లాంటి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి కండిషన్ అంటే ఏంటి కండిషన్ అంటే, సార్ ఆ తమిళలో మనోహర్ చేసినటువంటి పాత్ర, ఆ తమిళ యాక్షన్ అదంతా చాలా మొనాటనీగాను చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు, వాళ్ళు ఓవర్ ప్లే చేస్తారు తమిళ యాక్టర్స్, ఆ ఓవర్ ప్లే అంతా ఉందండి, అలా కాకుండా మనం సబ్డ్యూడ్ ప్లే చేద్దామండి, ఆ క్యారెక్టర్ని కొంచెం ఇలా డీల్ చేద్దామండి అని చెప్పేసి అని అని సలహా చెప్పుడు. ఓకే నాకు నచ్చింది అది, మిస్సేసినాయి కదా, ఓకే డన్ అలాగే చేద్దాం, ఆ మేరకు మనం మార్పులు చేద్దాం అని చెప్పేసి అన్నాడు. ఓకే 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 అనుకున్నారు. ఒక కండిషన్ పెట్టాడు తను, ఇంకొక కండిషన్, ఇది కండిషన్ కాదు, ఇది ప్రొడక్షన్కి ఒక ఇది. సినిమాకి సంబంధించి నేనంటూ సెట్లోకి ఎంటర్ అయితే నా ఖర్చులు మొత్తం నావే, ఆఫీసులోంచి సిగరెట్ ప్యాకెట్లు ఇవ్వటాలు, డ్రైవర్లకు బత్తాలు ఇవ్వటాలు, లేకపోతే కారులో పెట్రోల్ కొట్టిస్తాలు, ఇలాంటివి నీ ఉండవు. ఒకవేళ నేనంటూ వాడుకుంటే అది మొత్తం రాసి నా బిల్లు నాకు పంపించాలి, నేనే పే చేసుకుంటా. అంతేగాని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రెమ్యునరేషన్ తప్ప మరొక ప్రయోజనాన్ని నేను ఆశించను అనేటువంటి ఇది పెట్టడం. డూండి ఇలాంటి ప్రొడ్యూసర్ వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఇదే ఇలాంటి వాడు హీరో ఉండాలి అని చెప్పేసి తను అభినందించడం జరిగింది. సరే షూటింగ్ స్టార్ట్ అయింది. దీనికి డైరెక్టర్ ఎవరు, మల్లికార్జున రామచంద్రరావు గారు. ఓకే, రామచంద్రరావు గారు అంటే కృష్ణ గారితో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు చేసినటువంటి డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. ఆయన ఫస్ట్ డే షార్ట్ పెట్టారు, షార్ట్ పెడితే సేమ్ ఆ మనోహర్ చేసినట్టుగా ఓ అనే అరుపులు కేకలు స్టైల్లో డైలాగులు రాయిస్తారంట. అప్పుడు ఇతను వెంటనే కంగారు పడి, ఇదేని మనం అనుకుంది వేరు, ఇది చెప్తుంది వేరు, ఈ స్టైల్ అయితే నేను మళ్ళీ ఆ ముద్రలో పడిపోతాను, ఓవర్ యాక్షన్ కింద ముద్రలో పడిపోతాను, ఎట్లా ఎట్లాగా మరి నేను చేసేది షార్ట్ రెడీ అంటున్నారని చెప్పి చూసుకుంటే ఇది తిరిగేటప్పుడు డూండి గారు. డూండి గారు అంటే సార్ మనం అనుకున్నది ఒకటి కదా, ఈ క్యారెక్టర్ని ఇలా డీల్ చేద్దాం అనుకున్నాం కదా, ఒక సోఫిస్టికేటెడ్ విలనీగా చేద్దామని కదా మనం అనుకుంది, ఈ సరే ఇట్లా మరి ఇలా చేస్తున్నారు సార్ అంటే, అప్పుడు ఆయనే రామచంద్రరావు మనం అనుకుంది ఈ విధంగా ఈ క్యారెక్టర్ని ఇలా డీల్ చేద్దాం అనుకున్నాం అని చెప్పేసి ఆయనకి నచ్చజెప్పి, డైరెక్టర్కి నచ్చజెప్పి ఈ ఫస్ట్ షాట్ ఈయన డైరెక్ట్ చేశారు డూండి గారు. ఓకే, సో ఆ విధంగా ఈయన చేసినటువంటి విలన్ క్యారెక్టర్కి ఫస్ట్ డైరెక్షన్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసింది డూండి గారు. ఓకే, సో ఆ విధంగా విలన్గా నేనంటే నేనే ఆ సినిమా పేరు, నేనంటే నేనే. ఆ సినిమాలో హీరో ఎవరు, సోకాల్డ్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ రోజున తేనె మనసుల టైం నుంచి కలిసి ప్రయాణం చేసినటువంటి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఫస్ట్ టైం కృష్ణ గారు హీరోగా, కృష్ణరాజు గారు విలన్గా నేనంటే నేనే చిత్రంతో వేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎప్పుడైతే ఇంత పర్సనాలిటీ ఉన్నాడు విలన్గా చేస్తున్నాడు అనేటువంటిది వచ్చిందో, మరో ఆర్ నాగేశ్వరరావు వచ్చాడు ఇండస్ట్రీకి అనే టాక్ వచ్చేసింది, అనే టాక్ వచ్చేసింది. దాంతో విపరీతమైనటువంటి క్రేజ్, ఇక డే అండ్ నైట్ ఖాళీ లేకుండా. అయితే విలన్ క్యారెక్టర్స్లో కూడా వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఒప్పుకోలేదు. హీరో క్యారెక్టర్స్ విషయంలోనే సెలెక్టివ్గా ఉన్నట్టు డూండి లాంటి వాడికి అలాంటి సమాధానం చెప్పినట్టు ఈయన, విలన్ క్యారెక్టర్ అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మా సినిమాలో విలన్ మా సినిమాలో విలన్ అంటారు, వాటిల్లో కూడా ఒక స్పెషలైజేషన్ తను ఆలోచించుకున్నారు. ఏం ఆలోచించుకున్నారంటే ఎప్పుడు కూడాను విలన్ అనేటువంటిది ఈ గల లుంగి మార్కు, మొఖాలు పులిపి మచ్చలు, విలన్ అనగానే ఒక భయంకరమైన అట్మాస్ఫియర్ ఎప్పిరెన్స్ ఇది కాదు. విలన్ అనేటువంటి వాడు కూడా సమాజంలో నిత్యం మనతో పాటు తిరిగేటి వాడే, ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ ద సొసైటీ, వన్ అమాంగ్ అస్, కాబట్టి అది న్యాచురాలిటీ ఉండాలి. చేసే పర్ఫార్మెన్స్లో చేసే పనుల్లో విలనిజం ఉండాలి తప్ప ఆకారంలో విలనిజం ఉండకూడదు, ఒక పాష్ విలని ఉండాలనేటువంటి దీంతో ఆ విలనిజంలో హీరోయినిజాన్ని ప్రదర్శించినటువంటి ద ఫస్ట్ స్టార్ కృష్ణరాజ్ గారు. ఆ విధంగా ఇక అద్భుతంగా సాగిపోతుంది. నెగిటివ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ మధ్య మధ్యలో పాజిటివ్గా మారిపోవటం, లేకపోతే బ్రదర్ వేషాలు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అప్పుడు ఆ కెరీర్లో ఇక వరుసగా చెప్పుకుంటూ పోతుంటే ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు, అఖిల నాగేశ్వరరావు గారు,
కృష్ణ గారు, సోవన్ బాబు వీళ్ళందరితో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. ఓకే, వీళ్ళందరితో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత చేస్తే మధ్య మధ్యలో కొన్ని క్యారెక్టర్, ఇప్పుడు జీవన తరంగా లాంటి సినిమాలో ఒక దగాబడ్డ తమ్ముడు క్యారెక్టరు, ఇలాంటి రకరకాల క్యారెక్టర్స్, మధ్యలో కొంత సింపతి వచ్చే క్యారెక్టర్స్, అవుట్ అండ్ అవుట్ విలని అనేటువంటి చాలా తక్కువ. ఇప్పుడు బుద్ధిమంతుడు లాంటి సినిమాలు నాగేశ్వరరావు గారికి ఆపోజిట్గా చేశారు, నెగిటివ్ టోటల్ నెగిటివ్ క్యారెక్టర్. అలా కాకుండా కొన్ని కొన్నిటిలో పాజిటివ్ ఇది కూడా ఉన్నట్టు, పాజిటివ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లోనే ఒక రకమైనటువంటి ఈ సింపతి వచ్చేటువంటి క్యారెక్టర్స్, ఈ విధంగా రకరకాల క్యారెక్టర్స్తో ఒక ఆర్టిస్ట్గా నిలబడిపోయాడు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అనేటువంటి ఒక ఇదిని సంపాదించుకున్నాడు. ఆల్ ఆర్టిస్ట్ తోటి కాంబినేషన్స్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఇది. ఎవరు నాగేశ్వరరావు గారికి ఒక యంగ్ విలన్ అంటే ఎవరు? కృష్ణరాజు. కృష్ణ గారికి యంగ్ విలన్ అంటే ఎవరు? కృష్ణరాజు. ఎన్టీఆర్తో కూడా యంగ్ విలన్ అంటే కృష్ణ. ఈ విధంగా అప్పటికి ఉన్నటువంటి కథానాయకులందరికీ ధీటైన ప్రతినాయకుడు ఒకడు వచ్చాడు అనేటువంటిది ప్రూఫ్ అయింది. ఓకే, అద్భుతంగా కెరీర్ అనేటువంటిది పికప్ అయిపోయింది. ఆ ఇదిలో సాగుతుండగా సాగుతుండగా ఏం జరిగింది? నెక్స్ట్ ఆ విధంగా ఉన్నటువంటి కెరీర్ ఎలా టర్న్ అయిపోయింది, తర్వాత హీరోగా ఎన్ని సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ హీరోగా తన తానే నిలబెట్టుకున్నాడు, హీరోగా తనకు తానే అవకాశం ఇచ్చుకున్నాడు, ఆ అవకాశం తనకు తను ఎలా ఇచ్చుకున్నాడు, ఏం జరిగింది, మధ్యలో వివాహం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. రైట్, సో వెయిట్ చేస్తాం దాని గురించి. సస్పెన్స్ అలవాటు అయిపోయింది మాకు. చాలా మంచి ఇది ఉందమ్మా, ఎందుకంటే ఏ వచ్చిన ప్రతి హీరో కూడాను హీరోగానే వచ్చాడు. కృష్ణ గారు హీరోగా వచ్చారు, హీరోగానే సెటిల్ అయ్యారు. రామారావు గారు హీరోగా వచ్చారు, హీరోగానే. నాగేశ్వరరావు గారు హీరోగా వచ్చారు, హీరోగా. మధ్యలో కొంత స్ట్రగుల్ అయిన వ్యక్తి అయితే సోవన్ బాబు. సోవన్ బాబు గారు ఏంటంటే చిన్న చిన్న పాత్రలు చేశారు కానీ విలన్ పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్లు చేయలేదు. కానీ నెగిటివ్ క్యారెక్టర్లు చేసి కూడా ఒక అగ్రతారగా ఎదగటం అనేటువంటి ఒక కృష్ణరాజు గారికి మాత్రమే సాధ్యపడినటువంటి ఒక గొప్ప అచీవ్మెంట్. అది ఎలా సాధ్యమైంది అనేటువంటిది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. చూద్దాం, తప్పకుండా. పర్వాలేదు, ఈ సస్పెన్స్ మాకు అలవాటు అయిపోయింది 4-5 రోజుల నుంచి, కాబట్టి వెయిట్ చేస్తాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సో చూసారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఒక విలన్గా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు కృష్ణరాజు గారు, ఆ తర్వాత మళ్ళీ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు, ఎలాంటి సినిమాకి సైన్ చేశారు, ఈ వివరాలన్నీ తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే.